జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల నాకు ఒక ఇమేజ్ ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది నాతో ఫోటోలు తీయించుకుంటారు ఈ ఫోటో చూసిన తర్వాత నేను ఆయనతో ఫోటో తీసుకున్నట్టు ఉందా ఆయన నాతో ఫోటో తీసుకున్నట్టు ఉందా ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా ఎవరు చేతులు కట్టుకొని నించున్నారు పక్కన చేతులు పట్టుకొని నించుంది ఎవరు ఎవరికి అదే అన్నాను మరి నాలటోడతో తీసుకున్నప్పుడు వినయం ప్రదర్శించాలి కదా ఇప్పుడు నేను 2 లక్షల మంది ప్రజలకి ప్రతినిధిగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తిని సహజంగా నాతో ఫోటోలు తీసుకోవడానికి కొంతమంది అభిమానులు ఉంటారు నా దగ్గరికి లేదా ప్రజల్లో గెలిచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఫోటోలు తీసుకోవాలనుకుంటారు ఓడిపోయిన వాళ్ళతో నేనెందుకు ఫోటో తీసుకుంటానండి 2 దగ్గరలో ఓడిపోయిన వాళ్ళతో నేనెందుకు ఫోటో తీసుకుంటాను నవ్వుతారు ఎవరన్నా ఈ ఫోటో ఎలా చూపించారు మీరు ఇది మీరే చెప్పాలి మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా ఆయన నాతో ఫోటో తీసుకున్నట్టుందా నేను ఆయనతో ఫోటో తీసుకున్నట్టుందా ఏమన్నా నాకు గుర్తులేదండి వీళ్ళు ఎప్పుడు ఫోటో తీసుకున్నారు నాతో చాలా మంది నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నేను పోరాటం చేసినటువంటి వ్యక్తిని నాతో చాలా మంది ఫోటోలు తీసుకున్నా మరి వాళ్ళు ఎప్పుడు ఫోటో తీసుకున్నారు నాకైతే గుర్తులేదు నేను ఇంకా నేను నా ఫోటో కాదని అనలేదా నేను లేదు నేను కాదు లేకపోతే మార్ఫింగ్ చేశాను నేను అబద్ధం చెప్పట్లేదే ఏదో సందర్భంలో ఆయన తీర్చుకుని ఉంటాడేమో మరి నాకేంది నాకు గుర్తులేదు వెనకదు లేదో జనసేన పార్టీ వస్తుంది మరి అంత అమాయకుల్లా అది మార్ఫింగ్ అది ఏదో మార్ఫింగ్లా ఉంది తప్ప జనసేన పార్టీ వస్తుంది నేనెందుకు నాకేం వస్తుంది ఈ ఫోటో ఈ తమ్నేల్స్ ఎవరన్నా పెట్టచ్చు ఇక్కడ మిరియాల అని చెప్పి ఏదో తమ్నేల్ ఉంది ఈ తమ్నేల్స్ అనేటువంటి ఎవరన్నా పెట్టచ్చు ఏ ఫోటో మీద నన్ను నేను ఫోటో అబద్ధం అని చెప్పి చెప్పట్లేదే నేను విష్ణుకుమార్ రాజు గారి ఇంటికి ఈ రోజు వరకు నేను పుట్టిన తర్వాత నా ఊహ తెలిసిన తర్వాత నేను విష్ణుకుమార్ రాజు గారి ఇంటికి వెళ్ళిందే లేదు వాళ్ళు ఎవరు ఫేస్బుక్లో 100 రాస్తారు ఫేస్బుక్లో రాసినట్లు నేను సమాధానం ఫేస్బుక్లో రాసినట్లకి నేను సమాధానం చెప్పాలి చూస్తే కొన్ని లక్షల సమాధానాలు చెప్పాలి ఫేస్బుక్లో ఎవడికి నచ్చినట్టుది ఎవడికి ఏం కావాలంటే అది రాసుకుంటారు సి నా గుర్తుండేది ఎయిర్పోర్ట్లో ఎక్కడో తీసుకున్నటువంటి ఫోటో ఎందుకంటే మిగిలిన వాళ్ళు మరీ నాకు పవన్ కళ్యాణ్ తెలియదని నేను అన్న కానీ ఆయన ఎయిర్పోర్ట్లో తీసుకున్నటువంటి ఫోటోగా నాకు గుర్తుంది ఇది ఎయిర్పోర్ట్ ఫోటో అది ఆయన అడిగి చెప్పండి నాకైతే అంత సరదా లేదు సరే ఎవరన్నా ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు సరే ఎవరన్నా ఉండొచ్చు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా నాకు సరదా లేదు ఆయనతో ఫోటో తీసుకోవాలనేటువంటి సరదా నాతో బోల్డ్ మంది తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు సరదా ఉండొచ్చు ఆయన అడగండి ఆయన నాతో తీసుకున్నాడు నేను ఆయనతో తీసుకున్నా చెప్తారు